అవకాశం వచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు సార్. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనం కలుస్తాము. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చెప్పిన దాకా వాళ్ళ కాలేజీలో చదువుతున్న విద్యార్థులన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మేము కూడా కాబట్టి నాకు వ్యక్తిగతంగా అక్కడున్న మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు అలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి నాకు ఒక అభిమానం రావడం జరిగింది. సో మళ్ళీ ఇంకోసారి ఏదైనా కానీ కొంచెం ఏదైనా కార్యక్రమం కలుద్దాం. అలాగే లైఫ్లో మీ గోల్స్ ఏంటి, ఇంకా మీరు ఎలా ఉండాలనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే బెస్ట్ హ్యాబిట్స్తో, మంచి హ్యాబిట్స్తో కూడా నడవండి. ఎందుకంటే ఈ వయసులోనే ఏమైనా మన చెడ్డలవాటు కూడా చేసుకోండి. అది చూసి పక్కన సమాజాన్ని చూసి కానీ దాని తోటి మిత్రులను చూసి కానీ మనం చెడ్డలవాటు నడుచుకునే అవకాశం ఉంటుంది. అటువంటి అలవాట్లకి, చెడ్డలవాటు లోన్ కాకుండా జీవితాన్ని మన శరీరాన్ని కాపాడుకున్న వాడు మంచి పౌరుడిగా ఎదుగుతాడు. కాబట్టి ఒకసారి అవసరం వస్తే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.